చాలా దారుణమండి. ఏంటి వాకింగ్ చేయడమా? కాదు, అత్తిల్లో ఫ్యాబ్ సిటీ ఏంటని. అది లేదనే పెడుతున్నాం. ఇడు దీనికే ఇంత ఏడుతున్నాడు? సింగపూర్ టౌన్‌షిప్ గురించి చెప్పారా? అదేంటి? అవును, మన ఊళ్ళో సింగపూర్ టౌన్‌షిప్ కూడా నిర్మిస్తున్నాం. సముద్రం లేని ఊరికి షిప్ ఎందుకండి? ఇది మునిగిపోయే షిప్ కాదే, పైకి లేసే టౌన్‌షిప్. అంటే అంటే సింగపూర్ వాళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కట్టుకున్నట్టే మన ఊళ్ళో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ఒక్కో బిల్డింగ్ ఎంత ఎత్తుందో తెలుసా? 25-30 తాడి చెట్లు ఎత్తు ఉంటుంది, దాన్నే టౌన్‌షిప్ అంటారు. ఎక్కడ కడతారు? మీ కాలనీలోనే. మా కాలనీలో ప్లేసే లేదు కదండి. మీ ఇల్లు మొత్తం లేపేస్తే అంత ఖాళీయే కదా. అడ్డం తిరిగితే బంజరు భూములు అంటాం. మరి మేము ఎక్కడికి వెళ్ళాలండి? వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరు సింగపూర్ వెళ్ళండి. మా ఇళ్ళని కూల్చేసి టౌన్‌షిప్ లో ఫ్యాబ్ సిటీ కట్టడానికి అసలు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? అది ఇస్తాను. ఒప్పుకోపోతే చట్టం తన పని తను చేసిపోద్ది. ఇది చాలా అన్యాయం అండి. ఒకవైపు ఫ్యాబ్ సిటీ, ఇంకోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరోవైపు సింగపూర్ టౌన్‌షిప్, ఇంకోవైపు ఔటర్ రింగ్ రోడ్డు, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు లాంటి కార్పొరేషన్ లోనే ఇంత డెవలప్మెంట్ జరగలేదు. బొచ్చులోది మన అత్తిల్లో ఏంటండి? మన అత్తిలి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది స్వర్ణాత్తిలు చేయాలన్నదే నా సంకల్పం. అందుకోసం ఎవరు ఆస్తులైనా సరే అర్పించడానికి నేను సిద్ధం. అలా అన్నాడా? అవును తయారు. మా పొలాలు ఇళ్ళు ఖాళీ చేయమని మాకు నోటీసులు కూడా పంపించాడు. మా ఆస్తులు పోకుండా నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. కాపాడతారు, మా షెట్టర్ చెప్తే కచ్చరిది కాపేస్తారు. కాకపోతే మరి అర్థమైంది. ఇదిగో 50,000 అడ్వాన్స్. మా ప్రాపర్టీస్ అన్ని పోకుండా ఆపాక మరో 50,000 ఇచ్చుకుంటాం. అమ్మ బాబోయ్, ఎంత డబ్బు, ఎన్ని పునుగులు వాళ్ళ మీద వస్తాయి. ఇక మీ పని అయిపోయినట్టే, ఆ ఈడికిచ్చి మీరు వెళ్ళిపోయినట్టు. చైర్మన్ గారు ఇంకా రాలేదేంటి? ఆయన వచ్చేదేమన్నా గుడికి ఏటండి, పబ్లిక్ ఒప్పుకుంటే వచ్చేటకి. ఇలా డైరెక్ట్ 15,000 వచ్చేటప్పుడు కొంచెం ఆశీ చూసి అడుగులేస్తారు. ఎవరది? దొంగ దొంగ దొంగ. ఒర్ని అబ్బారావు నేను. అయితే నేను నర్సింగ్ కరెక్టే. రండి రండి, గన్మెన్ రాకపోయేసరికి గుర్తుపట్టలేదు. నువ్వు వాడి కోసం వెయిటింగ్? చిచిచి, మీకోసమే. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు గన్లో మెనలు ఎందుకు? మెటీరియల్ రెడీ, నంచుకోవడానికి చికెన్ ఫ్రై, చిప్స్ ఇక్కడ ఇచ్చానండి. ఇంకేమైనా అవసరం అయితే నేను పిలండి, బయట నుంచి ఉంటాను. నువ్వు వెళ్తే స్టాఫ్ లెక్క. నా కెరీర్ లో చాలా పార్టీలు చూశాను, కానీ ఇంత ప్లాన్ గా పార్టీ ఇదే చూడడం. ఇయ్యటి మీ డెవలప్మెంట్ లో ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితుల అప్లికేషన్లు, పాపం వీళ్ళంతా నన్ను రిక్వెస్టింగ్ చేస్తున్నారు. మీరు కొంత హెల్పింగ్ చేసి. ఓహో, నువ్వు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావు, తెలివైన దానివే. ఇవి సెటిల్మెంట్లు అవ్వాలి, కొంతకాలం పెండింగ్ లో పెట్టు. నా కోసం క్లియర్ చేయండి ప్లీజ్. ముందు పని అవునే, తర్వాత పని చూద్దాం. అబ్బాయి మంచి టైం లో వస్తాడు. మంచి నీళ్ళండి, అలసిపోతే తాగుతారని. ముందు అలసిపోనే. సరే, ఇంకెంజాయ్ చేసుకోండి. సెట్రో సెంటర్ మెయింటైన్ చేయి. ఏంటాడు సెంటర్ అంటాడు? వాస్తు మంచానికి సెంటర్ లో కూర్చుంటే మంచిదని. ఇలాంటి వాటికి కూడా వాస్తు వస్తారండి. మరి లేకపోతే బ్యాడ్ అయిపోము. నువ్వు రెడీయా? చెంబు వాళ్ళ ఎదురుగా కరెక్ట్ గా పెట్టావా? కరెక్ట్ యాంగిల్ లో పెట్టాను, కావాలని చూసుకో. లైట్ తీసేనా? లైట్ తీసేస్తాంటాడు. లైట్ తీసేస్తే బొమ్మ రాదు. నైట్ పెట్టమని కొంచెం వీకు పీసీసీరామ్. నాకు లైట్ ఉంటేనే ఇష్టం. అలాగా చాలా మంది లేడీస్ లైట్ ఉంటే సిగ్గుపడతారు. నాకు చీకట్లో తప్పు చేయడం అంటే ఇష్టం లేదు. నీ సెట్రు తెలియగలదే. మరి ఏంటనుకున్నా? అచ్చుకుద్ది టీవీలో అరగంట 6 సార్లు చూపిస్తున్నారు. దొడ్డిదారెట్టు ఏమి కాకుండా వెళ్ళిపోతారు. ఏమి కాకూడదని వెళ్ళిపోతున్నాను. అమ్మా ఇంకా చాలు. ప్యాసింజర్ జంప పంచె కట్టుకుని మరి పారిపోయాడు. బాగా రికార్డ్ అయింది కదా. డివిడి క్వాలిటీ, పీసీ శ్రీరామ్, ఎస్ గోపాల్ రెడ్డి మనిషిలే. ఇంకా మీ పెద్ద పిల్లల బిల్డింగ్ చూడండి, ఎంత ఫాస్ట్ గా లెగిసిపోతా.